Hi friends, welcome to Prasanth Tech Tutes. Friends, ee roju mana tutorial lo manam websites ni mana system loki ela download cheskovalani telusukundam. Chudandi, indukosam meeru first of all HTTAC website copier ane ee software ni download cheskovalsi untundi. Ee software ni meeru ekkada nunchi download cheyalante meeru mee browser lo HTTAC.com ni open chesthe deeni official website open avutundi. Chudandi, nenu ee link ee video description lo istha. Meeru akkada nunchi direct ga ikkadiki vacheyandi. Vachesin tarvata next manam em cheyalante ikkada download kanipistunda. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ పేజ్లోకి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఒకవేళ మీ సిస్టమ్ 64 బిట్ అనుకోండి, 64 బిట్ అయితే చూడండి ఇక్కడ మీకు 64 బిట్ ఇన్స్టాలర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ సిస్టమ్ 32 బిట్ అనుకోండి, మీరు దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇన్స్టాల్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఫైల్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాకు ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్స్లో నేను మీకు ఇప్పుడు ఆ ఫైల్ని చూపిస్తాను. చూడండి, హెచ్డి ట్రాక్ అని ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ ఇద్దాం. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఈ సాఫ్ట్వేర్ సెటప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ని మీకు ఇన్స్టాల్ చేసేసాను, కాకపోతే ఎవరు కొంతమందికి ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో తెలియదు, వాళ్ళ కోసమని మళ్ళీ ఈ సెటప్ను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇలా పాపప్ వచ్చిన తర్వాత ఎస్ని క్లిక్ చేయండి. ఎస్ని క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక సెటప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ని సెలెక్ట్ చేయండి. వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ 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 ఇలా క్లిక్ చేస్తూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు సింపుల్గా ఇలా ఇన్స్టాల్ అని వస్తుంది. మీరు ఇన్స్టాల్ని క్లిక్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టమ్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి లాస్ట్ స్టెప్ని క్యాన్సిల్ కొట్టేసా. కొట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం, ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేద్దాం. చూడండి, మీకు ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ వెబ్సైట్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. నేను దీనికి ట్యుటోరియల్ అని ఇచ్చేస్తున్నా వెబ్సైట్ నేమ్. ఇలా ట్యుటోరియల్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ వెబ్సైట్కి పాత్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఇక్కడ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ బేస్ పాత్ అని ఉంటుంది, మీరు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే నేను క్లిక్ చేయాలని ఎందుకు చెప్తున్నానంటే చూడండి, డిఫాల్ట్గా లోకల్ డిస్క్ సీన్ సెలెక్ట్ చేసుకుంటుంది. కొంతమంది సిస్టమ్స్లో లోకల్ డిస్క్ సీలో స్పేస్ ఉండకపోవచ్చు, డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ ఎక్కువ ఉండొచ్చు. మీకు ఏ సిస్టమ్ ఏ డ్రైవ్లో అయితే ఏ పార్టిషన్లో కన్వీనియంట్గా ఉంటుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మీకోసం ఇక్కడ ఇది వీడియో కాబట్టి మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తాం. మీరు కావాలంటే డి డ్రైవ్లో సి డ్రైవ్లో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ వెబ్సైట్స్ అని ఉందా, దీన్ని ఇలాగే ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇంకా చాలా కూడా వస్తాయి. మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు దీన్ని ఒక్కొక్క దాన్ని ట్రై చేయండి. ఫస్ట్ మీరు డౌన్లోడ్ వెబ్సైట్స్ అని పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను ఈ వీడియో ట్యూటోరియల్లో ఎవరి వెబ్సైట్స్ అంటే వాళ్ళ వెబ్సైట్ చూపించలేను కదా, కాబట్టి నేనే మీకోసం ఒక చిన్న వెబ్సైట్ని క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ప్రశాంత్ టెక్ ట్యూట్స్ .ml అని కనిపిస్తుంది కదా, మనం దీన్ని కాపీ చేద్దాం. ఈ వెబ్సైట్ URLని కాపీ చేసిన తర్వాత చూడండి ఈ వెబ్సైట్లో ఏం లేవు, జస్ట్ ఒక ఇమేజ్ ఉంది, ఇంకా టైటిల్ ఒక చిన్న పోస్ట్ ఉందంతే. మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ చేద్దాం. చూడండి, మీరు ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ ఇక్కడ లింక్ని పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మీరు ఏ వెబ్సైట్నైనా డౌన్లోడ్ చేసే ముందు మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేస్తున్న వెబ్సైట్ కదా, చాలా ఫైల్స్ అప్లోడ్ చేసింటారు, ఆ సర్వర్లోంచి ఫెచ్ అయ్యి మీ సిస్టంలోకి డౌన్లోడ్ అవ్వాలి, కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ డేటా ఒకవేళ స్పీడ్ లేదనుకోండి, ఏదైనా వైఫైకో లేకపోతే స్పీడ్ ఉన్న చోటకో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేయండి, లేకపోతే మీకు విసుగు వచ్చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ చాలా లేట్గా డౌన్లోడ్ అయిపోతుంది, కాబట్టి మీరు ఇంటర్నెట్ స్పీడ్ అనేది మాత్రం చాలా స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, దీన్ని క్లిక్ చేయగానే ఇలా డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంత స్పీడ్గా ఎందుకు అయిపోయిందంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దాంట్లో ఒక చిన్న ఇమేజ్ ఒక ఇది ఈ ఫ్రంట్ పేజ్ తప్ప ఏముండవు. నేను జస్ట్ ఊరికే క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఫాస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఏదైనా టార్గెట్ వెబ్సైట్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే మీకు మాత్రం చాలా టైం పడుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ని మైండ్లో పెట్టుకొని ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మిర్రర్ ఆపరేషన్ కంప్లీట్ అని మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఫినిష్ని క్లిక్ చేయండి. ఫినిష్ క్లిక్ చేయగానే ఇది మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు
ఇంకో వెబ్సైట్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ని క్లిక్ చేసి ఇంకో వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఓకే అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, నేను మీకు ఫోల్డర్ నేమ్ ఏమని పెట్టాను, ట్యూటోరియల్ అని పెట్టాను కదా, చూడండి ఇక్కడ ట్యూటోరియల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు చూడండి ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ వెబ్సైట్ని ఏం కనిపిస్తుందో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అని కనిపిస్తుంది, ఎందుకంటే నేను దీన్ని ఇన్ఫినిటీ ఫ్రీ అనే హోస్టింగ్లో హోస్ట్ చేశాను అనమాట. ఆ ఇమేజ్ కూడా వాళ్ళు ఇచ్చిందే, నేనేం అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఏ ఫైల్స్ రాలే. నేను మీకు ఆల్రెడీ నేను జావాకు సంబంధించిన ఒక ట్యూటోరియల్ని డౌన్లోడ్ చేస్తాను W3 Schools నుంచి, మీకు నేను దాన్ని చూపిస్తాను. చూడండి లోకల్ డిస్క్ సిలో మై వెబ్సైట్స్ అనే ఒక ఫోల్డర్లో ఉంటుంది అది. చూడండి ఇక్కడ మీరు యాక్చువల్గా ఏదైనా టార్గెట్ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసి చూసారనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. నేను దాని పేరు జావా అని పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ నేను జావాని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత చూడండి W3 Schools.com నుంచి నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ఇలా జావా ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ ఎక్సర్సైజెస్ చూడండి, మొత్తం ఆ వెబ్సైట్లో ఏముంటాయో మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ ఇండెక్స్ పేజ్ని ఓపెన్ చేశారనుకోండి, మీరు అక్కడి నుంచి మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. సరే నేను మీకు ప్రూఫ్ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయగానే మీరు ఈ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందో యాజ్ దిస్ డిటు మీకు అలానే ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఇది HT ట్యాగ్ పేజ్ లోడ్ అయిన తర్వాత చూడండి ఇక వచ్చేసింది ఇది. యాజ్ దిస్ W3 Schools కూడా ఇలానే కదా ఫ్రెండ్స్ ఉండేది. జావా ట్యూటోరియల్ నేను చదువుకోవడానికి డౌన్లోడ్ చేసుకున్నా. మీరేం చేయొచ్చు అంటే ఇలా నేను ఇది చదువుకుందామని డౌన్లోడ్ చేస్తాను. కొంతమంది హ్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టార్గెట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంటారు. మీరు డౌన్లోడ్ చేసే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొని డౌన్లోడ్ చేయండి. ఎవరి సైట్ని పడితే వాళ్ళ సైట్ని డౌన్లోడ్ చేస్తే వాళ్ళకి తెలిసింది అనుకోండి పోలీస్ కేసు అవుద్ది, మిమ్మల్ని జైల్లోకి వేసేస్తారు. కాబట్టి వాళ్ళ పర్మిషన్స్ ఉంటేనే డౌన్లోడ్ చేయండి. లేకపోతే మీరు హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే మీ వెబ్సైట్స్ ఎవరన్నా ఉంటే, కొంతమంది వెబ్సైట్ అఫీషియల్గా వాళ్ళకు ఓన్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట, వాటినే టెస్ట్ చేసేసుకోండి. లేకపోతే వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఏం చేయను జస్ట్ డౌన్లోడ్ చేసి చూస్తాను అని పర్మిషన్ తీసుకొని డౌన్లోడ్ చేయండి. అందుకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ కూడా మీకు వీడియోలో నేనే ఒక చిన్న వెబ్సైట్ని క్రియేట్ చేసి అదే పనిగా డౌన్లోడ్ చేసి చూపించా. అర్థమైంది కదా మీకు ఈ వెబ్సైట్ కాపీ అయ్యారు అనేది ఎలా వర్క్ అవుతుందని. నేను డౌన్లోడ్ చేసిన సైట్లో ఆ ఫైల్స్ రాలేదే రావేమో అని మాత్రం అనుకోకండి. నేను ఇంటర్నెట్ స్పీడ్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మీకు ఒక చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చేసి చూపించాను అనమాట. మీరు మీకు కావాల్సిన సైట్ని పెట్టుకొని ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి నేను ఈ వీడియోలో చెప్పే ఈ ట్యూటోరియల్ హ్యాకింగ్ ట్యూటోరియల్ చెప్పే ప్రతి వీడియోలో మీరు ఈ ప్రాక్టీస్ చేయాలన్నమాట. జస్ట్ చూసి వదిలేశారు అనుకోండి మీరు డెఫినెట్గా మర్చిపోతారు. అట్లీస్ట్ మీకు ఈ HT ట్యాగ్ వెబ్సైట్ కాపీ అయ్యారని చూడండి, ఈ సాఫ్ట్వేర్ నేమ్ కూడా గుర్తుండదు వీడియో చూసి వదిలేశారంటే. కాబట్టి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను చెప్పే టూల్స్ అవన్నీ కావాలంటే చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, హ్యాకింగ్ని బాగా నేర్చుకోండి. ఫ్యూచర్స్లో హ్యాకింగ్కి బాగా గ్రిప్ ఉందన్నమాట, హ్యాకర్స్ చాలా కావాల్సి వస్తున్నారు. కాబట్టి మీరు హ్యాకింగ్ని బాగా నేర్చుకున్నారు అనుకోండి మీకు పక్క మంచి జాబ్ వస్తుంది, మీరు 6 figure శాలరీ సంపాదించుకోవచ్చు. కాబట్టి మీరు హ్యాకింగ్ ట్యూటోరియల్ని సరిగా చూసి సరిగా నేర్చుకోండి హ్యాకింగ్ని. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోనే కాదు ఈ ప్లేలిస్ట్ని కూడా షేర్ చేయొచ్చు. నేను ఈ కంప్లీట్ హ్యాకింగ్ ట్యూటోరియల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేకపోతే ఈ వీడియో లాస్ట్లో అన్నోటేషన్ కూడా వస్తుంది, మీరు దాన్ని క్లిక్ చేసిన ప్లేలిస్ట్లోకి వెళ్తారు. మీరు ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు అనుకోండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, నేను కంప్లీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్రియేట్ చేశాను అనమాట. కాబట్టి మీరు ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్ చూసి బాగా నేర్చుకోండి, ఇంకా కొంతమందికి హెల్ప్ చేయండి, మీరు టీచ్ చేస్తే చేయండి, లేకపోతే మంచి కంపెనీస్లో జాబ్ తెచ్చుకోండి. నా ఎయిమ్ కూడా అదే, మీకు యూజ్ అవ్వాలి నాకు యూజ్ అవ్వాలి కాబట్టి ఈ ట్యూటోరియల్ని చేస్తున్నా. చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్లో కాదు నేను కొన్ని టిప్స్ ట్రిక్స్ అప్లికేషన్స్ అవి ఇవి చెప్తుంటా, మీరు ఆ వీడియోస్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లాస్ట్లో పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడు నేను మీకు ఈ ట్యూటోరియల్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఈ ట్యూటోరియల్ని అలాగే లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.